ఈరోజు మనం వల్ల ఏర్పడే కింద ఇవ్వబడిన కోణాలకు సంబంధించిన ఉదాహరణలను చూద్దాం కింద ఇవ్వబడిన పటాలలో ఏ ఆకారంలో సదృశ కోణాల అంటే కరస్పాండింగ్ యాంగిల్స్ జత చూపించబడ్డాయి గత వీడియోలో నేర్చుకున్నాం రెండు కోణాలకు శీర్షాలు అంటే వర్టెక్స్ వేర్వేరుగా ఉండి రెండూ తిరియగ్రేఖకు ఒకే వైపున ఉంటూ ఒకటి అంతరకోణం ఒకటి బాహ్యకోణం అయ్యే కోణాలను కోణాలు అంటారని నేర్చుకున్నాం మీకు చూపించిన పటాలలో వేటిలో సదృశ కోణాలు గుర్తించబడ్డాయో చెప్పగలరా ఆలోచించండి సరిగ్గా చెప్పారు పటం సిలో సదృశ కోణాలు చూపబడ్డాయి తదుపరి ఉదాహరణ ఇచ్చిన పటాలలో వేటిలో ఏకాంతర కోణాల అంటే ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ జత చూపబడ్డాయి రండి ఈ రెండో ప్రశ్నకు సమాధానం వెతుకుదాం శీర్షాలు అంటే వర్టెక్స్ వేరుగా ఉండి తిరియగ్రేఖకు ఇరువైపులా అంటే ఆపోజిట్ ఉండే అంతర కోణాలను ఏకాంతర కోణాలు అంటారని మనం నేర్చుకున్నాం ఈ నిర్వచనం ప్రకారం పటం బి పటౌ డీలలో ఏకాంతర కోణాలు చూపబడ్డాయి తదుపరి ఉదాహరణ ఇచ్చిన పటాలలో వేటిలో ఏకబాహ్య కోణాల అంటే ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ జత చూపబడ్డాయి ఇది మీకు తప్పకుండా గుర్తుండుంటుంది శీర్షాలు వేరుగా ఉండి తిరియగ్రేఖకు ఇరువైపులా ఉండే కోణాలను ఏకబాహ్య కోణాలు అంటారని మనం నేర్చుకున్నాం ఈ నిర్వచనం ప్రకారం పటం ఏ ఏకబాహ్య కోణాలు చూపబడ్డాయి తదుపరి ఉదాహరణ ఈ కింది పటాలను శ్రద్ధగా చూసి గుర్తుపట్టండి ఎల్ఎం రేఖల మీద తిరియగ్రేఖ ఎన్ వల్ల ఏర్పడే సదృశకోణాల జత ఓ మరియు రేఖల మీద ఎం వల్ల ఏర్పడే సదృశ కోణాల జత మరియు కోణం ఐదు యొక్క ఏకాంతర కోణాలు పటంలో ఎల్ మరియు ఎం రేఖల మీద రేఖలమీదేఖ ఎన్ వల్ల ఏర్పడిన కోణాలు కోణం ఒకటి కోణం రెండు కోణం మూడు కోణం నాలుగు కోణం ఐదు వీటిలో కోణం ఒకటి మరియు కోణం మూడుల శీర్షాలు వేరుగా ఉన్నాయి రెండు తీర్యగ్రేఖకు ఒకే వైపున్నాయి వీటిలో ఒకటి అంతరకోణం కాగా మరొకటి బాహ్య కోణం అందువల్ల ఇవి సదృసకోణాల జత ఇవి కాక వేరే సదృశకోణాలు ఏవీ ఈ రేఖల మీద లేవు పటంలో ఓ మరియు ఎన్ మీద తిరియగ్రేఖ ఎం వల్ల ఏర్పడిన కోణాలు కోణం రెండు కోణం మూడు కోణం నాలుగు ఐదు కోణం ఆరు వీటిలో కోణం మూడు మరియు కోణం ఆరుల శీర్షాలు వేర్వేరు రెండూ తీర్యగ్రేఖకు ఒకే వైపున్నాయి వీటిలో ఒకటి అంతరకోణం కాగా మరొకటి బాహ్యకోణం అందువల్ల ఇవి సదృశకోణాల జత ఇవి కాక వేరే సదృశకోణాలు ఈ రేఖల మీద లేవు ఇప్పుడు కోణం ఐదు యొక్క ఏకాంతర కోణాలను తెలుసుకుందాం ఇక్కడ ఓ మరియు ఎన్ మీద తీర్యగ్రేఖ ఎం ద్వారా ఏర్పడిన కోణం ఆరుని చూస్తే దీని శీర్షము వేరు కోణం ఐదు యొక్క శీర్షము వేరు ఇవి రెండు తిరియగ్రేఖ ఎంకి ఇరువైపులా ఏర్పడిన అంతర కోణాలు అందువల్ల కోణం ఆరు కోణం ఐదులను ఏకాంతర కోణాల జతానవచ్చు ఇచ్చిన పటంలో కోణం ఐదుకి ఒక ఏకాంతర కోణం ఉంది మీరు దాన్ని కనుక్కోగలరా ప్రయత్నించండి మేమే చెప్తాం ఎల్ మరియు ఎం రేఖల మీద తిరియగ్రేఖ ఎన్ వల్ల ఏర్పడిన కోణం ఒకటి యొక్క శీర్షం కోణంఐదు శీర్షం వేర్వేరు ఈ రెండు కోణాలు ఎన్ కు ఇరువైపులా ఉన్న అంతర కోణాలు అందువల్ల కోణం ఒకటి కూడా కోణం యొక్క ఏకాంతర కోణం ఈ విధంగా కోణం ఐదుకు కోణం ఆరు మరియు కోణం ఒకట్లు ఏకాంతర కోణాలని చెప్పవచ్చు ஈரோஜு மனம் திரியகிரேக வல்ல ஏற்படே கிந்த இவ்வடின கோணாலிக்கு சம்பந்த உதாரணம் சூசா